హాయ్ టు ఎవ్రీ వన్, వెల్కమ్ టు ద ప్రాయా ఇంగ్లీష్. ఈరోజు నేను కాజల్ అగర్వాల్ గురించి, ఈనాడులో వచ్చిన ఆర్టికల్ని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ఏ విధంగా రాయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. తీరిక వేళల్లో, ఇన్ లీజియర్ టైం. ఇక్కడ తీరిక అంటే లీజియర్, ఇంకొక వర్డ్ ఫ్రీ. వేళల్లో అంటే ఇన్ టైం. ఇళయరాజా పాటలు వింటుంటా. ఐ విల్ లిజన్ టు ఇళయరాజా సాంగ్స్. వింటుంటా అంటే విల్ లిజన్ టు, పాటలు అంటే సాంగ్స్. అప్పుడప్పుడు మణిరత్న సినిమాలు చూస్తుంటా. ఆకేషనలీ ఐ విల్ వాచ్ మణిరత్నం మూవీస్. ఇక్కడ అప్పుడప్పుడు అంటే ఆకేషనలీ రాయొచ్చు, సమ్ టైమ్స్ రాయొచ్చు, ఇంకొక వర్డ్ నవ్ అండ్ దెన్. ఈ మూడింటిలో మనం ఏదైనా రాయొచ్చు. సినిమాలు అంటే మూవీస్. చూస్తుంటా అంటే విల్ వాచ్, ఆర్ సి. అలానే పుస్తకాలు కూడా బాగా చదువుతా. ఆల్సో ఐ రీడ్ బుక్స్, బాగా చదువుతా. వెల్, ఆల్సో కూడా అంటే ఆల్సో, అలానే అంటే యాజ్ వెల్. పుస్తకాలు అంటే బుక్స్, చదువుతా అంటే రీడ్. అయాన్ రాన్ రాసిన ఫౌంటెన్ హెడ్ పుస్తకం చాలా ఇష్టము. ఐ లైక్ ఎలాట్ ద ఫౌంటెన్ హెడ్ బుక్ బై అయాన్ రాడ్. అయాన్ రాడ్ రాసిన అంటే బై అయాన్ రాడ్ చాలా ఇష్టము అంటే ఐ లైక్ ఎలాట్. ఇప్పటికీ ఎన్నిసార్లు చదివాను, నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ ఐ రీడ్. ఇప్పటికీ అంటే స్టిల్ నౌ. ఎన్నిసార్లు అంటే హౌ మెనీ టైమ్స్ చదివాను అంటే నో మ్యాటర్. మా బాబుకి ఇంకా ఊహ తెలియదు. మై సన్ స్టిల్ డజన్ నో ద ఇమాజినేషన్. ఊహ తెలియదు అంటే డజన్ నో ద ఇమాజినేషన్. ఇంకా అంటే స్టిల్ మా బాబుకి అంటే టు మై సన్. కానీ వాడికి పుస్తకాలు చదవడం అలవాటు చేస్తా. బట్ ఐ విల్ మేక్ హిమ్ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ బుక్స్. చేస్తా అంటే మేక్, అలవాటు అంటే హ్యాబిట్, చదవడం అంటే రీడ్. పుస్తకాలు అంటే బుక్స్, వాడికి అంటే టు హిమ్, కానీ అంటే బట్. చూడండి, ఇక్కడ పదాలన్నీ మనం ఉపయోగిస్తూ ఉంటాము. ఇవన్నీ తెలిసిండేటివేను. ఇక్కడ బాగా అంటే వెల్, చదువుతా అంటే రీడ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ.